ఎన్నికల ప్రచారంలో మళ్ళీ కేసీఆర్ జోరు పెంచుతున్నారు. వినాయక నవరాత్రుల కోసం గ్యాప్ తీసుకున్న కేసీఆర్ అక్టోబర్ నెలారంభంతోనే వరుస బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారు. జిల్లాల్లో జరిగే ఈ సభలకు భారీగా జనాన్ని తరలించే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నారు. హుస్నాబాద్ సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలను వరుసగా జరిపేందుకు నిర్ణయించుకున్నారు. వినాయక నవరాత్రులతో ప్రచార సభలకు విరామం ఇచ్చిన కేసీఆర్ అక్టోబర్ మొదటి వారం ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. అక్టోబర్ 3న నిజామాబాద్ సభతో కేసీఆర్ రెండో విడత ప్రచారం ప్రారంభం కానుంది. 4వ తేదీన నల్గొండ, 5న వనపర్తి, 7వ తేదీన వరంగల్, 8న ఖమ్మం జిల్లాల్లో కేసీఆర్ ప్రచార సభలను నిర్వహించనున్నారు. బహిరంగ సభలు జరిగే నియోజకవర్గాల అభ్యర్థులకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ప్రజాశీర్వాద సభలకు జన సమీకరణపై ఎమ్మెల్యేలతో చర్చించారు. కనీసం 50,000 మందిని నియోజకవర్గం నుంచి తీసుకురావాలని ఆదేశించారు. సభకు 3 లక్షల మంది తగ్గకుండా ప్రజలు వచ్చేలా చూడాలని నేతలకు సూచించారు. యాభై రోజులు 100 సభల్లో పాల్గొంటారని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ప్లాన్ చేసుకుంటున్నారు. అక్టోబర్ 7-8 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని కేసీఆర్ అంచనాతో ఉన్నారు. ఈసీ ప్రకటన రాగానే మరింత దూకుడుగా ప్రచార సభలను నిర్వహించనున్నారు కేసీఆర్.